गांधी भवन लो तेलंगाना कांग्रेस कार्यवर्ग समावेशं प्रारंभमैंदि। पार्टी सीनियर नेतलतो राष्ट्र व्यवहारल इंचार्ज माणिक्यं ठाकूर समावेशमय्यारु। पार्टी लो चेरिकलपै ई समावेशंलो चर्च जरुगुनुंदि। अलाने पार्टी नेतल मध्य विभेदालपैन फोकस पेट्टिंदि अधिष्ठानं। यशवंत सिन्हा हैदराबाद पर्यटन नुंचि पार्टी लो नेतल चेरिकल वरकु ओकरिपै ओकरु विमर्शलु चेसुकुंटुन्नारु। वीटिपैन समावेशंलो चर्चिंचनुन्नारु। असंतृप्त नेतल मध्य सयोध्य कुदुर्चे पनिलो पड्डारु। దీంతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షులతో రచ్చబండ కార్యక్రమం అమలుపై సమీక్ష చేయనున్నారు మాణిక్యం ఠాకూర్. అలాగే రాహుల్ గాంధీ పర్యటించిన ప్రకటించిన రైతు డిక్లరేషన్ ని గ్రామాలకు తీసుకెళ్లే కార్యాచరణ అమలుపై దృష్టి పెట్టనున్నారు. అలాగే పిసిసి నియామకం జరిగి ఏడాది అవుతుంది. ఈ క్రమంలో పార్టీ నాయకులను పిలిచి విందు సమావేశాలు నిర్వహిస్తోంది. నలుగురు నాలుగు సార్లు కలిసి మనస్పర్ధలు దూరం అవుతాయని స్ట్రాటజీని అమలు చేస్తోంది పిసిసి. ఇప్పటికే పిజిఆర్ కుమారుడు విష్ణు విందు సమావేశం ఏర్పాటు చేయగా పిసిసి కార్యవర్గం పిఏసి సభ్యులకు ఆదివారం విందు ఇవ్వనున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరస్పాండెంట్ చారి అందిస్తారు. లైవ్ లో అందుబాటులో ఉన్నారు చారి. ఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాకూర్ హైదరాబాద్కు చేరుకున్నారు. నిన్న సాయంత్రం హైదరాబాద్కు వచ్చిన ఆయన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో కూడా సమావేశమయ్యారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, అలాగే మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ కార్యదర్శులు వీళ్ళందరితో కూడా సమావేశమయ్యారు. ప్రధానంగా ఈ సమావేశం వాడివేడిగా జరిగిందని మనకు సమాచారం ఉంది. ఈ సమావేశంలో పూర్తిగా పార్టీలో చేరికలకు సంబంధించినటువంటి అంశాల మీదనే ఎక్కువ చర్చ జరిగింది. సీనియర్ నాయకులంతా కూడా చేరికలకు సంబంధించినటువంటి వ్యవహారము, చేరికలతో పిసిసి అనుసరిస్తున్నటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాల మీదనే కొంత చర్చ జరిగినట్టు, అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఇలాంటి సంస్కృతి మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి పిల్లర్స్ ఉన్నప్పటికీ వారికి డోర్లు మాత్రం పెట్టేటువంటి పరిస్థితి లేదా? ఎందుకు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని మళ్ళీ తీసుకురావడం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని బయటికి పోవడానికి ఇంత వెసులుబాటు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి అంశాన్ని ఓ సీనియర్ నాయకుడు వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అలాగే చేరికలకు సంబంధించినటువంటి అంశాలను కూడా సొంత పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులు కూడా చెప్పకుండా ఈ చేరికల వ్యవహారం ఏంటి, ఈ నమ్మకం లేకుండా పార్టీలో చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏముంది, అసలు పార్టీలో మాలాంటి వాళ్ళు ఉండాలా లేదా అనే అంశాలన్నింటినీ కూడా కొంతమంది సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే సీనియర్ నాయకులు చెప్పినటువంటి అంశాలన్నింటికీ సంబంధించి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కొన్ని వివరణ ఇచ్చినట్టు తెలిసింది. పార్టీలో చేరికకు సంబంధించినటువంటి అంశాలకు ఇప్పటికే కమిటీ వేసినటువంటి నేపథ్యంలో జానారెడ్డి కమిటీ ఎవరైతే అప్రూవల్ చేస్తున్నారో దానికి సంబంధించి క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే చేర్చుకుంటున్నాము. కొన్ని అభ్యంతరకరమైనటువంటి అంశాలు ఎవరైనా ఉంటే వాటి నాయకుల నుంచి స్వీకరించి వాళ్లకు సమాధానం చెప్తున్నామని చెప్తున్నారు. అయితే పార్టీలో నాయకుల చేరికలకు సంబంధించినటువంటి సందర్భంలో అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా పార్టీలో నాయకులు చేరిన తర్వాత అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల ప్రయోజనం లేదనేటువంటి అభిప్రాయాన్ని కూడా రేవంత్ వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్లో పార్టీ చేరికలకు సంబంధించినటువంటి అంశం, నాయకుల మధ్య సమన్వయ లోపం చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య సమన్వయాన్ని పరిచేందుకు, అలాగే పార్టీ నాయకుల మధ్య కోఆర్డినేషన్ పెంచేటువంటి ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాకూర్ కొద్దిసేపటి క్రితమే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో చర్చించారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కి, పార్టీలో ఉన్నటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు, అలాగే మాజీ మంత్రులందరితో కూడా సమన్వయానికి ఒక విందు సమావేశాన్ని ఏర్పాటు చేయడం చేశారు. రేపు ఈ సమావేశం కూడా జరగబోతుంది. దీంట్లో నాయకుల మధ్య సఖ్యతకు సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువ చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం గాంధీ భవన్ లో డిసిసి అధ్యక్షులు, అలాగే పార్టీలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులతో సమావేశం ప్రారంభమవుతుంది. రైతు డిక్లరేషన్ కు సంబంధించినటువంటి రచ్చబండలు కాంగ్రెస్ పార్టీ నిర్వహించాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో వారి షెడ్యూల్ కూడా పూర్తయినటువంటి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి, పార్టీ చేరికలకు సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనే దాని మీద కూడా చర్చ జరగబోతుంది. ఎస్ సారీ, మనం చూస్తే అంటే ఈ విందు సమావేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతమేర వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఎందుకంటే గతంలో కూడా విందు ఏర్పాటు చేశారు పిజిఆర్ కుమారుడు విష్ణు ఇంట్లో, ఆయన కొంతమంది నేతలు గైరహాజరైనట్లు కూడా తెలుస్తుంది. సో ఎంతమేర వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారు? విష్ణు నివాసంలో జరిగినటువంటి విందు సమావేశానికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి నాయకులని సమన్వయం చేయడానికి, అలాగే పార్టీలో తిరిగి యాక్టివేట్ అవ్వడానికి ఈ సమావేశాన్ని నిర్వహించామని చెప్పేసి విష్ణు చెప్పినప్పటికీ, పార్టీలో కొంతమంది నాయకులు తమకు సంబంధించినటువంటి టీంని ఒక సమావేశంగా ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో విష్ణు దగ్గర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజు సిఎల్పి నేత బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఈ విందు సమావేశానికి రావాల్సిన ఇద్దరు ఏఐసిసిలో సమావేశం కారణంగా ఇద్దరు రాలేదు. ఆ తర్వాత ఇద్దరు కూడా
सवेशा संबंध समाचार ढीलर अच्छे प्रस्तम हईदराबाद ठागूर पार्टी की संबंध सीनियर नायक तो समन्वय कोसमने विधु सवेश अंदर की सवेशा की आह्वान चाल रोजल पार्टी की दूर में उमटरे राजगोपाल रेड्डी कावचु पार्टी में उजी मंत्री जाना रेड्डी वीलांट वाली रेप जगे हिंदु सवेशा की महेश गौड़ पीचार विधु सवेश एवरेवर वस्तार एवरू रू निजाने समन्वय कोसम सवेश सक्सेस चूड़ा अच्छे इक चेरक मन चूसक चारी विभेदी को ऐक्सप्ट को ऐक्सप्ट मन की सचार सो एंत मेरा दी तो समन्वय अये अवकाश तनक सामचार इवे अभ्यंतर व्यक्तम आर्वा महबूब नगर जिले की संबंधी ఎర్రశేఖర్ చేరిక గాంధీ భవన్ లో జరుగుతున్నటువంటి సందర్భంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఎర్రశేఖర్ కు సంబంధించినటువంటి చేరికని అభ్యంతరం వ్యక్తం చేశారు. నేర చరిత్రకు సంబంధించినటువంటి చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారు అనే అంశాన్ని ఆయన లేవనెత్తారు. అయితే దీనికి సంబంధించి పిసీసీ వర్గం పిసీసీ కి సంబంధించినటువంటి నాయకులంతా కూడా కౌంటర్ ఇచ్చారు. ఎర్రశేఖర్ కు సంబంధించి ఇప్పటివరకు తన మీద ఉన్నటువంటి ఆరోపణలు కావచ్చు కేసుకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా కోర్టు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఆ నేరానికి సంబంధించినటువంటి ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు అంటూనే పాలమూరుకు సంబంధించినటువంటి ఏ ఒక్క జిల్లా నాయకుడు అక్కడ ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జ్ గా ఉన్నటువంటి మలురవి కూడా ఇలాంటి అభ్యంతరం చెప్పినప్పుడు కోమటిరెడ్డి అభ్యంతరం చెప్పడం ఏంటి అనేది ఒక పత్రికా ప్రకటన కూడా వ్యక్తం చేశారు. అయితే ఈ ఎపిసోడ్ ముగిసిన తర్వాత రాత్రి జరిగినటువంటి సమావేశంలో మాజీ పిసీసీ చీఫ్ ఒకరు ఈ సమావేశంలో చేరికలకు సంబంధించినటువంటి అంశాలను బాటంగానే ప్రశ్నించారు. చేరికలకు సంబంధించి పార్టీలో ఒక చర్చ జరగాలి, సీనియర్ నాయకులకు సమాచారం అన్న ఇవ్వాలి, గానీ సమాచారం ఇవ్వకుండా చేరికలు చేయడం అనేది పార్టీ కి వచ్చేటువంటి వాళ్ళతో ఇబ్బందే ఉంటుంది. అయితే ఇప్పటికి ఎవరైతే నాయకులు చేరుతున్నారో చేరుతున్నటువంటి చోట పాత నాయకులు ఉంటారు కదా, వాళ్ళని ఎట్లా అడ్జస్ట్ చేశారు, ఇలాంటి సంబంధించినటువంటి అంశాల మీద కూడా వారికి క్లారిటీ ఇచ్చి చేరిక చేసుకుంటే అభ్యంతరం లేదంటే సూచనలు కూడా ఇచ్చారు. ఈ సమావేశానికి కొంత వాడివేడిగా జరిగింది. ఈ ఎవరు సీనియర్లకి సమాచారం ఇవ్వకుండా చేసుకోవడం అంటే మమ్మల్ని పార్టీలో ఉండమంటారా వెళ్ళమంటారా అనే ఒక ధోరణి కూడా ఆ సమావేశంలో వినపడినట్టు తెలుస్తోంది. ఎస్ చారి, మనం చూసుకుంటే ఈ సమన్వయ సమావేశాల నేపథ్యంలో అంటే లైక్ ఒకవైపు జగ్గారెడ్డి కావచ్చు, మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉందంటారా? సో మాణిక్యం ఠాగూర్ ఆ దిశగా ఏమన్నా అడుగులు వేస్తున్నారని మనం భావించవచ్చు అంటారు. ప్రస్తుతం పిసీసీ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాగూర్ అధ్యక్షతన గాంధీ భవన్లో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఇప్పటికీ జగ్గారెడ్డి రాలేదు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ సమావేశానికి ఇప్పటికీ చేరుకోలేదు ఈ గాంధీ భవన్కి. అయితే ఈ జగ్గారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమావేశానికి వచ్చేటువంటి అవకాశం లేదు. మనకున్నటువంటి సమాచారం ప్రకారం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నిటికీ ఆయన దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. నియోజకవర్గానికే పరిమితం అవ్వాలనేటువంటి ఆలోచన కూడా చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటీవల పిసీసీ చీఫ్కి జగ్గారెడ్డికి మధ్య జరిగినటువంటి మాటలకు సంబంధించినటువంటి చేసినటువంటి కామెంట్స్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలోనే జగ్గారెడ్డి సమావేశానికి వచ్చేటువంటి అవకాశం లేదు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశాలకు ఎప్పుడు వచ్చినటువంటి పరిస్థితి లేదు. మాజీ పిసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశానికి రాలేదు. ప్రస్తుతం ఆయన బెంగళూరులో ఏఐసీసీ ఇచ్చినటువంటి కార్యాచరణలో భాగంగా ఆయన బెంగళూరుకు వెళ్ళి అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా నాయకుల సమావేశాలని ప్రెస్ మీట్లను ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బెంగళూరు వెళ్లారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్లో ప్రస్తుతానికైతే జగ్గారెడ్డి ఈ సమావేశానికి రాలేదు. కొంత గ్యాప్ అనేది నాయకుల మధ్య కనబడుతుంది. ఈ గ్యాప్ ని ఠాగూర్ ఎంతవరకు గ్యాప్ ని ఫిల్ అప్ చేస్తారు, ఈ విందు సమావేశాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయనేది చూడాలి. థాంక్స్ ఫర్ అప్డేట్స్ చారీ.